తెలంగాణ గురించి ఎంత చెప్పుకుంటే ఏం లాభం, ఎంత చెప్పకపోతే ఏం లాభం? తెలంగాణ వచ్చిన తర్వాత సాధించింది ఏంది? తెలంగాణ రాకముందు జరిగింది ఏంది? ఒక్కొక్కసారి చూస్తుంటే బాధ అనిపిస్తుంటుంది. తెలంగాణని ఎవడు దోచుకున్నాడు అన్నది, ఒకప్పుడు ఉద్యమం కంటే ముందు తెలంగాణని ఆంధ్రుడు దోచుకున్నాడు అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణని తెలంగాణడు దోచుకుంటున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రంగం బాగుపడ్డది? విద్యారంగం నాశనం అయిపోయింది, వ్యవసాయ రంగం అడుగంటిపోయింది, వైద్య రంగం బస్టు పట్టిపోయింది. ఇంకా మరి ఏ రంగంలో హ్యాపీగా ఉన్నారు? విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. ఇంక ఏ రంగం అభివృద్ధి ఉంది? ఏ రంగం బాగుపడ్డది? మోసము దగ కేవలం బాగుపడ్డదంటే రాజకీయ రంగం మాత్రమే బాగుపడ్డది. అరే, చిన్న పల్లెటూరి గల్లీ లీడర్ నుంచి రాష్ట్రాన్ని ఏలే రాజకీయ నాయకుడు, అవినీతి, అక్రమం, అన్యాయం, విపరీతమైన భూములు కొనుక్కొని చేసుకోవడం, ఇదా తెలంగాణ చూసేది? తెలంగాణ ప్రజల కోసం ఇదా ఏం జరుగుతుంది? ప్రశ్నిస్తే గొంతు నొక్కడం, ఎదురు తిరిగితే వాడిని లోపలేయడం. అసలు తెలంగాణ ఎందుకోసం వచ్చింది? ఎవరికోసం వచ్చింది? కేవలం రాజకీయ నాయకుల కోసం వచ్చింది. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం అయిపోయింది. అందులో ఎస్పెషల్గా కేవలం ఒకే ఒక కుటుంబం తెలంగాణని ఇప్పుడు ఏలుతోంది. ఆ ఒక్క కుటుంబంతో తెలంగాణ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అనడానికి సందేహం లేదు. పల్లెటూళ్ళకి పోతే తెలుస్తుంది వాళ్ళ గోస, వాళ్ళ బాధ. ఈ చోట చోట రాజకీయ నాయకులు, సరే పల్లెటూళ్ళలో చోట రాజకీయ నాయకులు కనిపెడితే ఒక్కొక్క రాష్ట్రాన్ని వెళ్ళే రాజకీయ నాయకుల సంగతి ఏంటి? అరే, ఎందుకయ్యా మీకు ఈ ఆస్తులు? ఎందుకు ఈ కూడబెట్టడం ఏంది? ఈ మోసం చేయడం ఏంది? ఈ లంచాలు తీసుకోవడం ఏంది? అరే, తిప్పి దాదాపుగా ఒక్కొక్కరికి 50 ఏళ్ళు దాటినాయి. 50 ఏళ్ళు దాటిన తర్వాత మీరు ఎన్ని రోజులు బతుకుతారు బాబు? సరే, బతుకుడు పక్కన పెడతావు. నువ్వు పొద్దున ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తే ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతావు, ఎప్పుడు చస్తావో నీకే తెలియదు. కానీ నువ్వు 10 తరాలకు సంపాదించి ఆస్తుని, తరాలకు సరిపోయి ఆస్తుని సంపాదిస్తావు. ఏంది ఇది? కొంచెమన్నా జ్ఞానం ఉండాలి, కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఒక్కొక్కడు పల్లెటూళ్ళలో చూస్తే ఉన్న భూమిని వ్యవసాయానికి పనికి రాకుండా, వాడు చేసిన వ్యవసాయం చేసే దానికి సరైన గిట్టుబాటు ధర లేకుండా, సరే ఆ వ్యవసాయం చేసిన తర్వాత దాన్ని అమ్ముకోవడానికి సరిగైన వసతులు లేకుండా నానగొసపడుతున్నారు. నువ్వేమో భూములు కొనుక్కునే ఫామ్ హౌజులు కట్టుకుంటా, ఫామ్ హౌజులలో వెళ్ళి ఇవన్నీ ఉద్ధరిస్తారు అనుకుంటున్నారు. ప్రొడక్టివిటీ ఉందా? ఒక్క ప్రొడక్టివిటీ చూసండి తెలంగాణ వచ్చిన తర్వాత. భూములల్లో పంటలు తీసి దేశానికి ఆదర్శం కావాల్సింది పోయి, భూములన్నిటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి దాన్ని ఫామ్ హౌజులు కట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? అందుకే తెలంగాణకు సామెతున్నది, దొరక దొరక పిల్లలు దొరికితే అర్ధరాత్రిలే శవాన్ని పిలిచిందట. దొరక దొరక వీళ్ళకి అధికారం వస్తే ఇది వాళ్ళు చేయాల్సింది. నేను ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నా, ఈ ఇన్ని రకాల భూముల్ని మీరు కబ్జా పెట్టి, మీరు ఫామ్ హౌజులు కట్టి, దాంతో వచ్చే ప్రొడక్టివిటీ ఏంటి? దాంతో తెలంగాణ ప్రజలకు లాభం ఏంటి? దాంతో తెలంగాణ యువతకు మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? ఇది కావాల్సింది. తెలంగాణ వాడు ఆంధ్రోళ్ళు ఏం మోసం చేశారో ఏం చేశారో మనకు అనవసరం. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులు తెలంగాణ ప్రజల్ని ఏలుతూ ఏం చేస్తున్నారు? యువతను మాత్రం సర్వనాశనం చేస్తున్నారు. పల్లెటూళ్ళల్లో ఉన్న యువత, వాడికి ఉద్యోగం లేక, చదివిన చదువుకు సరైన ఉద్యోగం రాక వాడు మందుకు బానిస అయిపోయి, వాడు మత్తులో మునిగిపోయి ఊళ్ళల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఊళ్ళల్లో మందు దొరుకుతుంది. ఇంకా యువత వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు వెళ్తే వాళ్ళకి జెండా కొట్టాలంటే ఆ జెండా కొడుతున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ప్రశ్నించే తత్వం ఎక్కడుంది? వాళ్ళ దగ్గర కష్టపడే తత్వం ఎక్కడుంది? వాళ్ళు ఈ దేశానికి వాళ్ళు ఎక్కడ పనికి వస్తారు? ఈ దేశానికి వాళ్ళు ఏ రకంగా పార్టిసిపేషన్ అవుతారు? ఇది ఆలోచించట్లేదు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు కేవలం ఏం ఆలోచిస్తున్నారంటే యువతని మత్తులో ఉంచి ఈ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో ఉంచుకొని తమ పాలన సాగిస్తూ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇది కాదు తెలంగాణ కోరుకున్నది. దీనికి ఒకటే ఒకటి పరిష్కారం, తెలంగాణ ప్రజలు అమాయకులు. తెలంగాణ ప్రజలు ఎంత ధైర్యవంతులో అంత అమాయకులు. సో తెలంగాణ ప్రజలారా, మీరు ఎప్పుడైతే ఇంతకుముందు ధైర్యంతో కొట్లాడారు తెలంగాణ రాకముందు, అదే ధైర్యాన్ని ఇప్పుడు తెచ్చుకొని మీరు అమాయకులు కాదు,
మీ లోపల శూరత్వం ఉంది, ధీరత్వం ఉంది అన్న లోపల మీరు మేల్కొని మళ్ళొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. మీరు మళ్ళొక ఉద్యమం శ్రీకారం చుట్టి ఇలాంటి రాజకీయ నాయకులు తరిమి తరిమి కొట్టాలి. ఆ రోజు నిజమైన తెలంగాణ మళ్ళీ మనం సాధించుకోవాలి. 1969 తెలంగాణ, 2004 ఉన్న తెలంగాణ ఉద్యమ పోరాటం, ఆ స్ఫూర్తిని మళ్ళా ప్రతి పల్లె నుంచి ప్రతి యువకుడు మేల్కొని వాళ్ళ మత్తు వదిల్చుకొని ఉద్యమంలోకి రండి, తెలంగాణను కాపాడుకోండి. ఈ నీచపు రాజకీయ నాయకుల దగాకోరు రాజకీయ నాయకులను తరిమి తరిమి కొట్టండి. నిజమైన తెలంగాణ సాధించుకోండి. ఇది పిలుపు. మార్పు అన్నది ఎక్కడి నుంచో రాదు, ఒక్క అడుగు నుంచే వస్తుంది. ఒక్క అడుగు ప్రతి ఒక్కడు వేయండి. ఆ ఒక్కొక్క అడిగే ఉద్యమం వైపు తీసుకురండి. తెలంగాణ, అవినీతి లేని తెలంగాణను సాధించుకుందాం, నిరుద్యోగం లేని తెలంగాణను సాధించుకుందాం. దానికి ప్రతి యువత ఆలోచించండి. ఆలోచన నుంచే పుడుతుంది, ఆ ఆలోచన నుంచే ఒక ఉద్యమం లేవాలి. ఆ ఉద్యమమే మళ్ళొక అవినీతి రహిత తెలంగాణకు అడుగులు వేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.